చాప్టర్ 6 వచ్చి హాంటెడ్ హౌస్ అని మీకు చాప్టర్ 6 ఇచ్చాడు హాంటెడ్ హౌస్ అంటే మీకు భూతాల కొంప లేకపోతే భూతాల ఇళ్ళు అంటారు కదా అది కొన్ని ఓల్డ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆ విధంగా చెప్తా ఉంటారు మీకు దాని మీద చాప్టర్ 6 ఇచ్చాడు ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్లో చాప్టర్ 6 వచ్చి ద హాంటెడ్ హౌస్ అని ఇచ్చాడు అంటే భూతాల ఇల్లు అని నేను చెప్పుకున్నాం అయితే ఎవ్రీ యంగ్ బాయ్ వాంట్స్ టు ఫైండ్ ఎ ట్రెజర్ అండ్ టామ్ డిడ్ టు వన్ హాట్ సమ్మర్ డే హీ టోల్డ్ హక్ అబౌట్ హిజ్ ఐడియా వేర్ కెన్ వీ లుక్ ఫర్ ఎ ట్రెజర్ ఆస్క్డ్ హక్ హ్యాపీలీ రాబర్స్ ఫోర్ ట్రెజర్ అండర్ ద ఓల్డ్ ట్రీస్ ఆర్ ఇన్ ఓల్డ్ హౌసెస్ We can start digging in under the old trees or Cardiff Hill. Come on, let us go. The boys went to Cardiff Hill and started digging. It was a hot day and they dug for a few hours. There is nothing under this tree, said Hug. I am hot and tired, said Tom. Let us go to the haunted house. Nobody lives there, but Haunted house have ghosts, said Hug. Ghosts only come out at night. It is daytime. Now, said Tom. Well, all right, said Hug. They went to the haunted house. It was an old, lonely place. There were silence and all around. They were both afraid of this strange place. అయితే ఇక్కడ ఉండేటటువంటి యంగ్ బాయ్స్ అందరిలాగే మన యొక్క టామ్ కూడా ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి ఒక ట్రెజర్ని కనుగొందామని అనుకుంటున్నాడు అంటే నిధి అన్నమాట దాని పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి నిధి నిక్షేపాలన్నింటినీ భూమిలో దాచిపెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆ ట్రెజర్ అంటే నిధిని ఎక్కడైనా ఊరికనే ఇంత దాచిపెట్టుంటే ధనాన్ని మనం కనిపెట్టి తీసుకుందామని చెప్పి ఇలాంటి ఐడియా వచ్చింది మన టామ్ హీరో గారికి అయితే ఆ సమ్మర్ టైంలో చాలా వేడిగా ఉందట ఆ రోజైతే చాలా హక్ అయితే అన్నాడంట ఈ ఐడియాని హక్కి చెప్పడం జరిగింది మనం ఒక నిధిని కనిపెడదాం అని చెప్పి ఈ ఐడియాని చెప్పడం అయింది అయితే ఎక్కడ చూద్దాం మరి మనం నిధిని ఎదుగుదాం అనుకుంటున్నాం కదా ఆ ట్రెజర్ ఎక్కడ ఉంటుంది మనం ఎక్కడ ఎదుక్కుందాము అని చెప్పి హ్యాపీగా అడిగాడట హక్కు అయితే క్యాజువల్గా రోబర్స్ ఏం చేస్తారంటే ట్రెజర్ని ఓల్డ్ ట్రీస్ కింద అంటే పెద్ద పెద్ద పాత చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల కింద కానీ లేకపోతే ఓల్డ్ హౌసెస్ ఎవరు ఉపయోగించినటువంటి ఇళ్ళు కానీ ఉంటే అటువంటి ఇళ్ళలో మన వాళ్ళు దాస్తూ ఉంటారు అని చెప్పి చెప్పాడట అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళిద్దరూ డిగ్గింగ్ అంటే తవ్వడం తవ్వాలి ఎక్కడ ఓల్డ్ ట్రీస్ కింద అయినా తవ్వాలి లేకపోతే కార్టీ ఫీల్డ్ ఇది ఒక కొండ ఆ కొండలో అయినా మనం తవ్వాలి అని చెప్పి అనుకున్నారట కమాన్ లెట్ అస్ గో మన ఇద్దరం వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యారు కార్టిఫ్ హిల్కి వీడిద్దరు వెళ్తారు అక్కడ తవ్వడం అనేది మొదలు పెడతారు అయితే ఆ రోజైతే సమ్మర్ మామూలుగా చాలా వేడిగా ఉంటుంది సమ్మర్లో బాగా ఎండగా ఉందట వాళ్ళు కొన్ని గంటల పాటు తవ్వడం అనేది జరిగింది అయితే ఆ ట్రీ కింద తవ్వారు కానీ ఏమీ కనిపించలేదు నథింగ్ ఏమీ లేదు ట్రీ కింద ఈ ట్రీ కింద ఏమీ లేదని చెప్పి హక్ చెప్పాడట ఐఎమ్ హాట్ అండ్ టైర్డ్ సెట్ టామ్ నేను నాకు చాలా వేడిగా ఉంది నేను టైర్డ్ అయిపోయాను అలసిపోయాను అని చెప్పి టామ్ అంటాడు అయితే హాంటెడ్ హౌస్కి వెళ్దాము అని చెప్పి చెప్తాడు అంటే టైర్డ్ అయిపోయాడు కదా రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి అక్కడైతే ఎవరు ఉండరు అక్కడ హాంటెడ్ హౌస్లో ఏంటి పేరంటే ఆ భూతాల కంపెనీ ఇదివరకే చెప్పుకున్నాం కదా మనం అక్కడ ఘోస్ట్లు ఉంటాయి అక్కడ ఘోస్ట్లు ఉంటాయి అని చెప్పి హక్ చెప్తాడు అయితే ఘోస్ట్స్ అనేవి నైట్ టైం మాత్రమే వస్తాయి పగలైతే డే టైం అయితే ఇప్పుడు ఏమీ ఉండవు అని చెప్పి టామ్ చెప్తాడు సరే అయితే అని చెప్పి హక్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఆ హాంటెడ్ హౌస్కి అంటే భూతాల కొంపకి వెళ్తారు అయితే అక్కడ ఆ ప్లేస్ ఎలా ఉంది ఓల్డ్గా ఉంది చాలా లోన్లీగా ఉంది అంటే ఎవరు లేరు అక్కడ ఆ ప్లేస్లో బాగా సైలెన్స్ అరౌండ్ మొత్తం ఎక్కడా కూడా
ఇంత క్వైట్ పడేసినా కూడా చిన్న గుండె సూది పడేసినా కూడా తెలుస్తుంది అంత సైలెన్స్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఇద్దరు వెళ్ళారు ఆ ప్లేస్కి. దాన్ని చూసి కొద్దిగా భయపడ్డారు, ఏంటి ప్లేస్ ఇంత నిర్మానుష్యంగా ఉన్నట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటారు. దే ఎంటర్డ్ క్వైట్లీ అండ్ లుక్డ్ అరౌండ్. ఎవ్రీథింగ్ వాజ్ ఓల్డ్ అండ్ బ్రోకెన్. నో వన్ లివ్డ్ హియర్. దే లుక్డ్ ఇన్ ఆల్ రూమ్స్ డౌన్ స్టైర్స్ అండ్ అప్ స్టైర్స్, బట్ దేర్ వాజ్ నో ట్రెజర్ అండ్ దేర్ వర్ నో గోస్ట్. టామ్ అండ్ హక్ వర్ అప్ స్టైర్స్. షిష్ సెడ్ టామ్, వాట్ ఈజ్ ఇట్? డూ యూ హియర్ గోస్ట్? విస్పర్డ్ హక్. నో, డోంట్ మూవ్, సెడ్ టామ్. లెట్ అస్ సిట్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. దేర్ వర్ హోల్స్ ఇన్ ద ఫ్లోర్ అండ్ దే కుడ్ సీ ద రూమ్స్ డౌన్ స్టైర్స్. హో నో, విస్పర్డ్ టామ్. దేర్ ఆర్ టూ మెన్ డౌన్ స్టైర్స్. వన్ వాజ్ ఎన్ ఓల్డ్ స్పానిష్ మ్యాన్ విత్ లాంగ్ వైట్ హెయిర్ అండ్ ఏ బిగ్ హ్యాట్. ద అదర్ వాజ్ స్మాల్ అండ్ వర్ డర్టీ క్లోత్స్. లెట్ అస్ లిసన్ టు దెమ్, విస్పర్ టామ్. ద టూ మెన్ సాట్ ఆన్ ద ఫ్లోర్. ఇట్ ఈస్ హాట్ ఇన్ హియర్ అండ్ ఐ ఆమ్ టైర్డ్, సెట్ ద ఓల్డ్ స్పానిష్ మ్యాన్. అయితే లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మొత్తం ఎలా ఉంది బిల్డింగ్ ఏంటి అనేది చుట్టూ చూసుకోవడం జరిగిందట. అక్కడ ఓల్డ్ హౌస్ కదా, ప్రతిదీ బదలాసిపోయి ఉంది. అంటే అంత ఫ్రెష్గా ఏం లేదు, మొత్తం అన్నీ పగిలిపోయి ఉన్నాయి. అక్కడ ఎవరూ ఉండట్లేదు. తర్వాత వీళ్ళు చూస్తే అక్కడ ఉండేటటువంటి రూమ్స్ చూశారు. అప్ స్టైర్స్ అంటే పైన చూశారు, డౌన్ స్టైర్స్ అంటే కింద కూడా, కింద రూమ్స్ పైన రూమ్స్ అన్నీ కూడా చూశారు. ఎక్కడెక్కడ వాళ్ళకి ట్రెజర్ అంటే నిధి అనేది ఎక్కడ కనిపించలేదు. అలాగే గోస్ట్లు కూడా ఏం కనిపించలేదు. దెయ్యాలు భూతాలు లాంటివి ఏమీ కనిపించలేదు. అయితే టామ్ అండ్ హక్ వీళ్ళిద్దరు కూడా పై స్టైర్కి అప్ స్టైర్కి వెళ్ళారట. అక్కడ టామ్ అన్నాడు, ఉష్ అన్నాడు, మాట్లాడుకో అని చెప్పి అన్నాడు. ఏంటి, ఏదో మీకు శబ్దం వినిపిస్తుంది కదా, దెయ్యాల యొక్క శబ్దం వినిపిస్తుంది, శబ్దం వస్తుంది అని చెప్పి అక్కడ హక్ విస్పర్ చేస్తాడంటే నెమ్మదిగా గొలికి చెప్తాడనమాట. టామ్ అంటాడు, డోంట్ మూవ్, కదలద్దు అని చెప్తాడనమాట. అయితే మనం డౌన్ ఫ్లోర్ అనేది కూర్చుందామని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అక్కడ హోల్స్లో చూస్తే ఫ్లోర్ కన్నాలు పడి ఉంటుంది. ఆ కన్నాళ్ళలో చూస్తే కనుక వీడికి కింద డౌన్ స్టైర్లో ఉండేటటువంటి రూమ్స్ కనబడుతున్నాయి. అంటే ఓల్డ్ బిల్డింగ్ కదా, అక్కడ కన్నాలు పడిపోయి ఉంటుంది, అందులో చూస్తున్నారట. అక్కడ నెమ్మదిగా గొలిగాడు టాము. ఏమని, అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు డౌన్ స్టైర్లో, వీళ్ళు అప్ స్టైర్లో ఉన్నారు, కింద ఇద్దరు కొత్త మనుషులు వచ్చారు, ఇద్దరు ఉన్నారని చెప్పి చెప్తాడట. అయితే ఇద్దరిలో ఎలా ఉన్నారు వీళ్ళు అంటే, ఒకడు స్పానిష్ మ్యాన్, వీడు చాలా లాంగ్గా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, లాంగ్ వైట్ హెయిర్ని కలిగి ఉన్నాడు. అలాగే ఒక బిగ్ హ్యాట్ను ఒకదాన్ని పెట్టుకున్నాడు. అదర్ మ్యాన్ వస్తే స్మాల్గా ఉన్నాడు, డర్టీ క్లోత్స్, మురికైనటువంటి బట్టలని వేసుకుని ఉన్నాడు. అయితే లెట్ అస్ విందాం, ఏమి చెప్పుకుంటున్నారో విందాము అని చెప్పి అనుకున్నాడు. విస్పర్ చేశాడంటే గొలగాడు టామ్, విన్ను ఉండు, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు విందామని చెప్పి. ద టూ మెన్ సెట్ ఆన్ ద ఫ్లోర్. ఇద్దరు కూడా దాని మీద కూర్చున్నారట. చాలా వేడిగా ఉంది, నేను చాలా అలసిపోయాను అని చెప్పి అన్నాడట స్పానిష్ మ్యాన్. ఆ వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో స్పానిష్ మ్యాన్. వెన్ ద బాయ్స్ హర్డ్ హిస్ వాయిస్ దే వర్ టెరిఫైడ్. దట్ ఈస్ ఇంజన్ జో, విస్పర్డ్ హక్. ద బాయ్స్ ఫేసెస్ బికేమ్ వైట్. వాట్ ఆర్ వై గోయింగ్ టు డూ విత్ ద డాలర్ ఇన్ సిల్వర్ కాయిన్స్? దట్ వాజ్ ఏ వెరీ గుడ్ రాబరీ, సెట్ ద స్మాల్ డర్టీ మ్యాన్. లెట్ అస్ టేక్ అబౌట్ డాలర్స్ విత్ అస్ నౌ అండ్ హైడ్ ద బ్యాగ్ హియర్. వీ కెన్ కమ్ బ్యాక్ టు గెట్ ఇట్ సూన్, సెట్ డింజన్ జో. ద స్మాల్ డర్టీ మ్యాన్ మూవ్డ్ ఏ బ్యాగ్ స్టోన్ ఇన్ ద ఫైర్ ప్లేస్ అండ్ పుల్డ్ అవుట్ ఏ బ్యాగ్. హీ టుక్ సమ్ మనీ ఫ్రమ్ ద బ్యాగ్. ఇంజన్ జో స్టార్టెడ్ డిగ్గింగ్ ది ద ఫైర్ ప్లేస్ విత్ హిజ్ నైఫ్. Tom and Huck watched with excitement. There was a real treasure downstairs. $600 was a wonderful treasure for two young boys. Suddenly, Injun Joe stopped digging. There is something here. I think it is a box, he said. He found an old box and opened it. అయితే వీళ్ళు యొక్క వాయిస్ని వినగానే భయపడిపోయారు వీళ్ళు. ఏంటి వీళ్ళు ఎవరో వచ్చినట్టున్నారని చెప్పి. ఇంతకి ఆ వాయిస్ ఏంటి, ఒకడైతే స్పానిష్ మ్యాన్ యొక్క వాయిస్, మరి రెండో వ్యక్తి ఎవరో మనకు చెప్పలేదు కదా, డర్టీ క్లోత్స్ వేసుకుని ఉన్నాడు అని మాత్రమే చెప్పారు. అయితే ఈ వాయిస్ ఎవరిదట, ఇంజున్ జో యొక్క వాయిస్. ఇదివరకు విన్నారు కదా ఏంటి వాయిస్ ఇంజున్ జోలా ఉంది,
అని చెప్పి కొంచెం భయమేసింది ఆ వాయిస్ నేనుగానే అది ఇంజన్ జోయక వాయిస్ అతనే అని చెప్పి చెప్తాడు వీళ్ళ యొక్క మొహాలు తెల్లబోతాయి అమ్మ బాబా ఇక్కడికి వచ్చాడా ఇంజన్ జో అని చెప్పి ఎందుకని వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను ఇంజన్ జోకి టామ్ చెప్తాడు అందుకని భయపడతాడన్నమాట అయితే వాళ్ళు ఏం చెప్పుకున్నారు చూడండి వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ విత్ దిస్ ఇక్కడ ఇలా ఎస్ పెట్టి ఇలా ఉంది కదా దీన్ని డాలర్ అని అంటారు ఆ సింబల్ని వచ్చి అయితే సిల్వర్ కాయిన్స్ ఆ డాలర్స్ వచ్చినాయట వీళ్ళ దగ్గరికి ఏం చేద్దాం అని చెప్పు అనుకుంటున్నారట నిజంగా చాలా పెద్ద రోబరీ ఎక్కడ దోసేశారు సిల్వర్ కాయిన్స్ని పెద్ద మొత్తంలో చెప్పాడట చిన్న అంటే ఇంజున్ జో చెప్పాడు డర్టీ మ్యాన్ అంటున్నాడు కదా స్మాల్ డర్టీ మ్యాన్ అంటున్నాడు ఇంజున్ జో ఇక్కడ అయితే ఈ వీటన్నిటిని తీసుకుందామని చెప్పి సిల్వర్ డాలర్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని ఒక బిగ్ బ్యాగ్లో పెట్టి ఇక్కడే దాచిపెడదాము అని చెప్పి అనుకుంటారు వీ కెన్ కమ్ బ్యాక్ టు ద గెట్ ఇట్ సూన్ సెడ్ జింజిన్ జో తర్వాత వచ్చి వీటిని తీసుకుని వెళ్దామని చెప్పి అనుకుంటారు అయితే ఈ స్మాల్ డర్టీ మ్యాన్ ఏం చేశాడంటే ఒక పెద్ద స్టోన్ ఒకదాన్ని ఫైర్ ప్లేస్లో అంటే పొయ్యి ఉంటుంది కదా ఆ పొయ్యి ఉండేటటువంటి ప్లేస్లో ఉండేటటువంటి ఒక స్టోన్ని తొలగిస్తాడు బయటికి ఒక బ్యాగ్ ఒకదాన్ని లాగుతాడు అందులోంచి అందులో చూస్తే కనుక అందులో కొంచెం మనీ ఉంది ఆ బ్యాగ్లో ఇంజన్ జో ఇంకా తవ్వడం ప్రారంభిస్తాడట అదే ఫైర్ ప్లేస్లో అంటే ఆ పొయ్యి ఉండేటటువంటి ఆ ప్లేస్లోనే ఇంకా తవ్వడం తన యొక్క కత్తితో తవ్వడం ప్రారంభిస్తాడు అయితే టామ్ హక్ పైరింగ్ చూస్తున్నారు వీళ్ళిద్దరు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం దాస్తున్నారు ఏం తీసుకొచ్చారని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోతున్నారు ఏంటి ఇంకా తవ్వుతున్నాడు ఇంకా లోపల నుంచి ఏమేమి వస్తాయని చెప్పి ఎక్సైట్మెంట్గా ఉంది వీళ్ళకి అయితే నిజంగానే ప్రెజర్ ఉంది నిజంది డౌన్ స్టేజ్లో కింద అక్కడ ఉన్నవాటి ఏమున్నాయి అంటే $600 చాలా ఎక్కువ అమౌంట్ అలాంటి నిధి ఒకటి ఉందని చెప్పి అనుకున్నారట ఈ టూ బాయ్స్ కోసం ఒకసారిగా ఇంజన్ జో తవ్వడం ఆపేస్తాడు ఇక్కడ ఏదో వినిపిస్తుంది చూడమని చెప్తాడు ఐ థింక్ ఇట్ ఈజ్ ఏ బాక్స్ హీ సెడ్ హీ ఫౌండ్ ఎన్ ఓల్డ్ బాక్స్ అండ్ ఓపెన్ ఇట్ ఇక్కడ ఏదో అంటే గట్టిగా ఏదైనా ఉన్నప్పుడు ఇనుప వస్తువులు అయితే తగిలినప్పుడు శబ్దం వస్తుంది డిఫరెంట్గా శబ్దం వస్తుందని తీసి చూస్తే ఏముందట అక్కడ ఒక బాక్స్ ఒకటి ఉండడం అనేది జరిగింది దాన్ని ఓపెన్ చేస్తారు ఇట్ ఈస్ మనీ క్రైడ్ ఇంజన్ జో లుక్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ద టూ మెన్ లుక్డ్ ఎట్ ద కాయిన్స్ అండ్ స్మైల్డ్ ద బాక్స్ ఇస్ ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ద టూ మెన్ లుక్డ్ ఎట్ ద కాయిన్స్ అండ్ స్మైల్డ్ ద బాక్స్ ఇస్ ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ Tom and Huck smiled too. This is the treasure of a great family. Now it is ours, said Injun Joe. Where can we hide this gold? Asked the small man. Can we put it back under the stone? Yes, said Injun Joe. No, no. The stone is not a good place. Someone may find it. Let us put it under the cross tonight. When it was dark outside, the two men took the silver and gold away. Tom and Huck did not follow them because they were afraid of Injun Joe. But they wanted to find the cross and the treasure. There was the cross. ఇంతకీ బాక్స్ ఎంత కష్టపడి తెరిచినటువంటి ఆ బాక్స్లో ఏమున్నాయట ఒక్కసారిగా అరిచాడట దీంట్లో మనీ ఉంది డబ్బులు ఉన్నాయని చెప్పి ఇంజున్ జో అరుస్తాడు ఇందుకే ఏమున్నాయి లాట్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అంటే లెక్క పెట్టలేనని గోల్డ్ కాయిన్స్ బంగారు కాయిన్స్ ఉన్నాయట వీళ్ళిద్దరూ కూడా ఆ కాయిన్స్ని చూసి నవ్వుకున్నారు అలాగే బాక్స్ ఎలా ఉంది ఫుల్గా నిండిపోయింది గోల్డ్ కాయిన్స్తో వీళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకోవడం అనేది జరిగింది టామ్ హక్ కూడా స్మైల్ చేశారు ఎందుకంటే ఇండైరెక్ట్గా వీళ్ళు వాటి కోసమే వచ్చారు కనుక మనకి మంచి నిధి దొరికిందని చెప్పి పైన నవ్వుకుంటున్నారట ఈ నిధి ఎవరిదైతే ఉందో ఇది మిరెన్ ఫ్యామిలీకి చెందినటువంటి నిధి అయి ఉండొచ్చు అంటే ఒకప్పుడు బాగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఇప్పుడు ఇది మనకి మనసొంతం అవుతుందని చెప్పి ఇంజున్ జో అంటాడు అయితే వీటిని ఎక్కడ దాద్దాము అని చెప్పి అడుగుతాడు ఈ స్మాల్ మ్యాన్ అయితే వీటిని ఎక్కడైతే తీసామో స్టోన్ తీసి దాని కింద తవ్వుతారు కదా మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో పెట్టేద్దామని చెప్పి చెప్తాడు ఎస్ సెడ్ ఇంజన్ జో నో నో
ద స్టోన్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్లేస్. మరి అక్కడి నుంచి తీసాం కదా మనం తేలిగ్గా కనిపెట్టేస్తాం దీన్ని. అలాగే ఇంకెవరైనా కూడా దీన్ని తీస్తే తెలిసిపోతుంది. అందుకని మనం ఈ ప్లేస్లో దాయవద్దు, దీన్ని వేరే చోటుకి మార్చేద్దామని చెప్పి అనుకుంటారు. అయితే సమ్వన్ మే ఫైండ్ ఇట్, ఎవరైనా కనుక్కుంటారని చెప్పి దాన్ని ఎక్కడ పెడదామో అనుకుని ఈరోజు రాత్రికి క్రాస్లో పెడదామని చెప్పి అనుకుంటారు. క్రాస్ అంటే సిలువని అంటారు క్రిస్టియన్స్కి, సిలువ వేసి ఉంటుంది కదా దేవుడిది, ఆ సిలువ కింద పెట్టేద్దామో అని చెప్పి అంటారన్నమాట. అయితే చాలా బయట వెళ్ళేసరికి బయట చీకటిగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా సిల్వర్ గోల్డ్ కాయిన్స్ తీసుకుని వెళ్తారు. టామ్ అండ్ హక్ ఫాలో అవ్వరు అన్నమాట వీళ్ళని, ఎందుకని ఇంజున్ జో అంటే భయమేసి చంపేస్తాడేమో వీళ్ళని ఫాలో అవుతున్నారనే విషయం అని తెలిస్తే కనుక వీళ్ళిద్దరూ ఫాలో అయితే వెళ్ళరు. కానీ ఆ క్రాస్ ఎక్కడుందో కానీ వీళ్ళు తెలుసుకోవాలి, ఎందుకంటే క్రాస్ కింద వీళ్ళు మళ్ళీ ట్రెజర్ని దాస్తారు కదా ఎనిమిదిని, అందుకని చెప్పి కనుక్కుందామని అనుకుంటాడు. ఎక్కడుంది వీళ్ళు క్రాస్ కింద దాస్తా అన్నారు కదా, ఏ క్రాస్ కింద దాస్తారు అని చెప్పి అనుకోవడం అవుతుందన్నమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ నేమ్ ఏంటి?